ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అయ్యుండి ఇంగ్లీష్ నేను నేర్చుకోగలిగాను. మరి మీరెందుకు నేర్చుకోలేరు? నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేశాను తెలుసా? నా పీజీలో స్టార్ట్ చేశాను, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. డిగ్రీ వరకు నేను తెలుగులోనే చదువుకున్నాను, అది కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇంట్లో ఉండి చదువుకున్నాను. నాకు చాలా భయం ఉండేది. ఎలాంటి భయం తెలుసా? మీరు నంబరు. కానీ ఎంత పెద్ద భయం తెలుసా? నా గుండెలో నిండిపోయేది ఆ భయం. ఎప్పుడు ప్రింట్ అయిపోయేది, అమ్మో నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, అది కూడా స్కూల్కి వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళలేదు, నేను ఎలా మాట్లాడాలి అని చెప్పి చాలా భయానికి గురయ్యేదాన్ని. అలాంటి భయం చాలా మందిలో కూడా ఉంటుంది. అంత భయం ఉన్నటువంటి నేనే ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. మరి మీరెందుకు నేర్చుకోలేరు? హలో అండి, నా పేరు గౌతమి. మీ అందరికి కూడా తెలుసు, ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్లో నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉంటాను. అయితే ఈ వీడియో మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక గుడ్ న్యూస్, సెకండ్ వన్ వచ్చేసి అసలు మనం తెలుగు వాళ్ళం అందరం కూడా ఇంగ్లీష్ని ఎందుకు మనము నేర్చుకోలేకపోతున్నాం, ఏ కారణాల వల్ల మనకి ఇంగ్లీష్ రావట్లేదు. సౌత్ ఇండియన్స్ అందరికీ కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడడం, కానీ నార్త్ ఇండియన్స్ అందరూ కూడా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకని మనం మాట్లాడలేకపోతున్నాం. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఇంగ్లీష్ ఏ కారణాల వల్ల నేర్చుకోలేకపోతున్నాం అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోని ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి. చిన్న టచ్ ఇచ్చారనుకోండి లైక్ అయిపోతుంది, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలను. మీకు చెప్పిన విధంగానే ఫస్ట్ వచ్చేసి గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు బాగా తెలుసు మన ఛానల్ తరపు నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది రావడం జరిగింది. ఈ బుక్ మీద నేను వీడియోస్తో వచ్చేస్తున్నాను మీ ముందుకి. ఇదే మన యొక్క గుడ్ న్యూస్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనే మహాసముద్రాన్ని ఈదాలంటే మనకు కొన్ని టెక్నిక్స్ తెలియాలి, టిప్స్ తెలియాలి. అవన్నీ కూడా ఈ బుక్లో నేను 13 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం కూడా దీంట్లో మీకోసం ఉంచాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి నేను ఈ బుక్ మీకోసం నేను తయారు చేయడం జరిగింది. ఈ బుక్లో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంది. చూస్తే ఇంత లడ్డుగా ఉంది అమ్మో అని చెప్పి అనొద్దు, ఎందుకంటే మనం నేర్చుకోవడం కోసం కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నీ తెలుగు లాంగ్వేజ్ ఉపయోగించి మీకు అర్థమయ్యే రీతిలో నేను తయారు చేశాను. మీరు చేయాల్సింది ఒకటే, 2 డేస్కి ఒక వీడియో వస్తుంది. ఈ బుక్ మీద మనం వీడియోస్ చేసుకుంటూ ఉన్నాము, న్యూ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా 2 డేస్కి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో మీరు చూస్తూ ఉండాలి, ఆ వీడియో చూస్తూ ఈ బుక్ ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ బేస్ చేసుకుని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు తప్పకుండా మీకు సొంతగా ఒక నోట్స్ని ఫ్రేమ్ చేసుకోండి. ఎందుకు మ్యామ్, మా దగ్గర ఈ బుక్ ఉంది కదా, మళ్ళీ మాకు ఎందుకు నోట్స్ అని చెప్పి ఎప్పుడూ అనొద్దు. లాంగ్వేజ్ అంటేనే మనకు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. రైటింగ్ అనే స్కిల్ తెలియకపోతే స్పెల్లింగ్స్ మనకు రావు. మీరు చేయాల్సింది ఒక్కటే, వీడియో చూడాలి, నోట్స్ ఫాలో అవ్వాలి. వీలుంటే మీరు సెల్ఫ్గా నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే రిటర్న్ స్కిల్ కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టిగా. 2 డేస్కి ఒక వీడియో వస్తుంది, వీడియో చూడాలి. మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో ఉంచండి, తప్పకుండా నేను క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ పార్ట్లోకి వచ్చేస్తున్నాము. దీంట్లో అసలు మనం ఇంగ్లీష్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నాము, ఏ కారణాల వల్ల మనకి ఇంగ్లీష్ రావట్లేదు అనేది ఫోకస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ లేకపోవడం. ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ లేకపోవడం అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం మన చుట్టూ లేకపోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏంటంటే ఒక చిన్న పిల్లవాడిని, ఎటువంటి భాష రాదా అబ్బాయికి, ఆయన్ని మనం తీసుకెళ్ళి ఒక ఫారిన్ కంట్రీలో పడేసాం. ఆ ఫారిన్ కంట్రీలో అఫ్కోర్స్ ఇంగ్లీష్ ఎన్వైరన్మెంటే ఉంటుంది. ఆ పిల్లోడిని తెలుగు నేర్చుకుని రా అంటే నేర్చుకుంటాడా? నేర్చుకోడు, ఎందుకంటే ఆయన చుట్టూ ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ ఉంది. అలాంటప్పుడు తెలుగే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్, మన చుట్టూ వాతావరణం లేని కండిషన్లో మనకి ఎలా ఇంగ్లీష్ వస్తుంది? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ని వీడియో ఎండింగ్లో తప్పకుండా చెప్తాను. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం. అసలు ఎలా ఫాలో అవ్వాలో కూడా తెలియకపోవడం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియకపోవడం. దీనికి సొల్యూషన్ నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంట్రెస్ట్ లేకపోవడం. ఇంగ్లీష్ అంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా ఒక ప్రాబ్లమే. ఈ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి, కానీ మనకు అవసరం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ లేనిదే అసలు మనం జాబ్లోకి వెళ్ళలేము, పాస్ అవ్వలేము, జాబ్లోకి వెళ్ళలేము. జాబ్లోకి వెళ్ళినా కూడా గ్రోత్ ఉండదు, నలుగురిలో గుర్తింపు కూడా ఉండదు. సో ఇవన్నీ కావాలంటే తప్పనిసరిగా మనకు ఇంగ్లీష్ రావాల్సిందే. దీనికి కూడా నేను సొల్యూషన్ని ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ పోయామనుకోండి చాలా ఉంటాయి, కాకపోతే ఇక్కడ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ లేకపోవడం. మరి ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవడం కోసం మనం ఏం చేయాలి, మన వైపు నుంచి మనం ఏం చేయాలంటే, వాట్ ఎవర్ యూ హ్యావ్ ద నాలెడ్జ్, యూ హ్యావ్ టు యూజ్ దట్ నాలెడ్జ్ టు కమ్యూనికేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తోటి మీరు కమ్యూనికేట్ చేయండి, మిర్రర్ మెథడ్ వాడండి. ఏదైనా మూవీకి వెళ్ళారనుకోండి, మూవీ గురించి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి. ఇంగ్లీష్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం మీ చేతిలోనే ఉంది. ఇది మీరు కాదన్నా కూడా ఇది సత్యం. తప్పనిసరిగా మీకు నేను హెల్ప్ఫుల్గా ఉంటాను. ప్రతి 2 వీక్స్కి నేను ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాను. మీటింగ్ యొక్క లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి. ఇట్స్ మై ప్రామిస్.
నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి గైడెన్స్. గైడెన్స్ కోసం అసలు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను మీకు ప్రామిస్ చేశాను తప్పకుండా నేను ఈ బుక్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. మీరు చేయాల్సింది ఒకటి, వీడియోస్ చూడడం, డౌట్స్ ప్లేస్ చేయడం, నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అసలు వితౌట్ హెజిటేషన్ యూ నీడ్ టు ఆస్క్ అండ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ టు సాల్వ్ యువర్ డౌట్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ అనేది మన అవసరం. మనం ఎదగాలి అన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, మన పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలన్నా మనకు కావాల్సింది ఒకటే ఆయుధం, అదే చదువు. ఆ చదువులో ముఖ్య భాగం ఇంగ్లీష్. మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటేనే రేపు మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, మీ యొక్క స్కిల్స్ బాగుంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. సో ఇదంతా కూడా అవసరం. అవసరం దేన్నైనా తీసుకొస్తుందంట. సో ఇక్కడ మనం అదే నేర్చుకుంటున్నాము, మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పి తప్పించుకోవడానికి ఆస్కారమే లేదు. తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందే ఇంట్రెస్ట్, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ మయం. వి కాంట్ ఎస్కేప్. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి అంటే నచ్చిన టాపిక్ చూస్ చేసుకోండి. కామిక్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, కార్టూన్స్ ఉంటాయి, మీకు నెట్ఫ్లిక్స్ ఉంటుంది, కామెడీ షోస్ ఉంటాయి, న్యూస్ పేపర్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి మనకు మెటీరియల్. ఒకటి, మీరు ఎదగాలి అంటే మీరే లేవాలి. కింద పడ్డా మీద పడ్డా ఏం చేసినా సరే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మిమ్మల్ని మీరే దూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దెర్ ఈజ్ నో వన్ టు హెల్ప్ యూ. You have to stand by yourself and you have to fight to get your success. Next వచ్చేసి ఫియర్. ఈ భయం అనేది చాలా మందికి ఉంటుంది, తప్పదు. నేను ఒకప్పుడు చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాను. ఐ యూజ్ ఇట్ టు ఫేస్ సో మెనీ సిచ్యువేషన్స్ అండ్ ఐ యూజ్ ఇట్ టు గెట్ సో మెనీ హ్యూమిలియేషన్స్ ఆల్సో ఫ్రమ్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుగు మీద నుంచి వచ్చిన వాళ్ళకి ఒక భయం ఉంటుంది, నేను మాట్లాడితే నలుగురు నన్ను నవ్వుతారేమో, ఏమన్నా అనుకుంటారేమో అని ఆ భయంతో అక్కడే ఆగిపోయేదాన్ని. సో అలాగ మీరు ఆగకూడదు. మీరు ఎన్నో వేస్ ఉన్నాయి ఆ భయాన్ని వదలడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి మిర్రర్ మెథడ్. అద్దం ముందు నిల్చోండి, మీరు ఈ పొద్దున్న నుంచి ఏం చేశారో చక్కగా చెప్పండి. మీ ముందు రూమ్లో ఎవరు ఉండరు కదా, మీరు ఒక్కరే ఉంటారు కదా, మీరు ఫ్రీగా మాట్లాడండి. ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వర్డ్స్ మాట్లాడినా సరిపోతుంది. లేదంటే డోర్ కర్టన్ ఉంది, ఈ డోర్ కర్టన్ గురించి మాట్లాడండి, విండో మాట్లాడండి, అది దేంతో తయారైందో మాట్లాడండి, ఈ సోఫా గురించి మాట్లాడండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు, ఓ రేపు నేను ఏం పని చేయబోతున్నాను, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో మీరు చెప్పుకోవాలి. మీకు మీరే ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. మీ డైరీ రాసుకోవడం కానీ, మీ జరిగిన విషయాలు మీ ఫ్రెండ్ తోటి చెప్పడం కానీ, ఫ్రెండ్స్ తోటి వాట్సాప్లో వీడియో కాల్స్ మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఇలా మనకు మనము వీ హ్యావ్ టు గెట్ హ్యాబిచ్యుయేటెడ్, మనకు మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్నంత వరకు మనకు అలాంటి వాతావరణం రాదు. సో ఇక్కడ మెయిన్ క్రియేటర్ ఎవరంటే యు ఆర్ ద ఓన్లీ వన్ టు క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ. మీ భవిష్యత్తుని క్రియేట్ చేసుకోవాలంటే మీకు మీరే ఉంటారు, మీకు గైడెన్స్గా టీచర్స్ ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో ఇంట్రెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, ఇవి రెండు ఉండాలి. ఈ రెండు ఉంటూ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్తో వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది మీ చేతికి వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్స్, మనం ఎన్నో విషయాలలో డబ్బులు వేస్ట్ చేస్తాం. మనము ఒక యజ్ఞంలాగా కూర్చోవాలి. ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి మీ దగ్గర మెటీరియల్ ఉండాలి కదా. మరి మెటీరియల్ లేని మీరు ఎలా ఫాలో అవుతారు? కాబట్టి తప్పనిసరిగా ఈ బుక్ని తీసుకోండి మీరు. నేను అమెజాన్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా మీరు బుక్ని తీసుకోండి. దీంతోపాటు ఈ వీడియోస్ చూస్తూ నోట్స్ రాసుకోండి. మీ డౌట్స్ మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో ఉంచాలి. ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారో కూడా అక్కడ కామెంట్ పెట్టేయండి, నేను తప్పకుండా మీకు నేను రిప్లై చేస్తాను. మీరు ఏం చేశారో, ఏం చేయబోతున్నారో మీ వ్యూస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయండి. ఏదో డైలాగ్ ఉంటూ ఉంటుంది కదా, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, ఐ గో ఇంగ్లీష్ అని చెప్పేసి అలాగా ఇంగ్లీష్తో జీవించడానికి ప్రయత్నాన్ని మనము చేయాలి. ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రామిస్ అని పెట్టండి. థమ్ సింబల్ పెట్టుకుంటూ మీరు ఒక ప్రామిస్ అనేటువంటి వర్డ్ని మీరు నాకు అక్కడ టైప్ చేయండి. ఎందుకంటే ఛాలెంజెస్ మన లైఫ్లో మనల్ని స్ట్రెంగ్థెన్ చేస్తాయి అన్నమాట. మనకు ఛాలెంజెస్ ఎందుకు వస్తాయి? మనల్ని మనము స్టెబుల్గా ఉంచుకోవడానికి, మనలో గ్రోత్ రావడం కోసం మనకు ఈ ఛాలెంజెస్ వస్తాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. ఈ పోరాటంలో మీరు విజయం సంపాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.